చెప్పండి గట్టిగా చెప్పండి ఇక్కడికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళకి వినపడాలి గట్టిగా టైటిల్ ఏంటి అబ్బా మీరు ఐరావత అని గట్టి చెప్తుంటే నాకు 100 డేస్ ఫంక్షన్ ఉన్నట్టు ఉంది నాకు సో జ్యోతి ప్రశ్నం చేయడానికి చేసినటువంటి రేఖా గారు ప్లీజ్ వెల్కమ్ అండ్ ఇషిత అండ్ లలిత కుమారి గారు అండ్ మునిరత్నం గారు ब्रदर का अटे मैं इधर सीतम्मा सिरमल चेटा उ रिलेशन सो अटे फैटको अलाकूँ का अत कदल क्रत कदल रास्ता सो अला डैरे अने तन ड्रीम एदे मूवी द्वारा नेरवेदी मनस्फूर्ति को सो वन अगेन राम राम की गारी कंग्रेचुलेशन अंड आल दि बेस्ट ऐरावत मूवी थैंक यू सो मच ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం అండి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మీరా గారికి రామ్కి గారికి ఇంత ప్రొడ్యూసర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ ఈ సాంగ్ మీ సొసైటీ వాళ్ళందరికీ డెడికేట్ చేస్తున్నాను థాంక్యూ సో మచ్ సినిమా క్రూ అండ్ టీమ్ అందరికీ కూడా కంగ్రాట్యులేషన్స్ అడ్వాన్స్ బెస్ట్ విషెస్ చెప్తున్నాను సో ప్రతి ఒక్కరికి పేరు పేరున अंदर की अभिनंदन ఈ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మనసా వాచకమున కోరుకుంటున్నాను విష్ యు ఆల్ ది బెస్ట్ థాంక్యూ సో మచ్ అండి సో అందరూ ఐరావతాన్ని చూసి ఎంకరేజ్ చేయండి అండ్ ఐ యామ్ హ్యాపీ నా ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ చేశారు సో వాళ్ళు లేకపోతే సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు అండ్ మోర్ ఓవర్ అందరికంటే బాగా నాకు వెటకల వెన్నుముకలా ఉండేది మా సుహాస్ సార్ అండ్ థాంక్యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ సాంగ్ రిలీజ్ అవుతుంది చూడండి షేర్ చేయండి అగైన్ అండ్ అగైన్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ఐ యామ్ రియల్లీ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ మ్యూజిక్ వీడియో టాకీస్ అండ్ కంగ్రాట్యులేషన్స్ Ramki ji and Lalita aunty, very she is here to our producers, Balaji sir. Everybody has put in a lot of hard work in this movie, so please go and watch it. Thank you so much. Namaskaram, Antillian Sandar ki, dhanyavaadalu. Ee avakasanni ichinanduku, alage ikkada vachina hero heroine ma Narendra garu andar ki dhanyavaadalu. Ee cinema teeramlo mukhya uddeshamu oka kotta director ni. తీసుకురావాలని మేము ఉత్సాహపడి కొత్త డైరెక్టర్ ని ఇంట్రోడ్యూస్ చేశాము అలాగే కొత్త డైరెక్టర్ ఏం చేశారు అంటే కొత్త హీరోని కొత్త హీరోయిన్ ని కూడా తీసుకొచ్చారు ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్ళు తీసాము కాబట్టి మీరందరూ ఆదరించి చూసి ఆదరించవలసిందిగా కోరుతున్నాం థాంక్యూ సో ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఐరావతం వెరీ ఆల్ ది బెస్ట్ అమర్దీప్ తన్వి సుహాస్ మీరా గారికి సుహాస్ మీరా ఇస్ లైక్ నో అవర్ ఎల్డెస్ట్ సన్ in the family Ramki garu Balaji Chowdhury garu I know Ravichandra garu I don't have any role in this except putting my name so, thank you so much
మీరందరూ ఈ మూవీని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అందరికి నమస్కారం. ఈ సినిమా గురించి దాదాపుగా ఒక ప్రసాద వేదన పడ్డట్టే మా సుహాస్ గారు 9 నెలలు ప్లానింగ్ జరిగింది. 9 నెలలు ప్లానింగ్ జరిగిన తర్వాత దీన్ని పట్టాలు చూద్దాం. ఆగస్టు 31న December 23న ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటూ ఒక మెడికల్ మీడియం చాలా చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. ఐ మస్ట్ కంగ్రాచులేట్ సుహాస్ మీరాని క్రూ, చాలా బాగా చేశారు. అట్లానే మన హీరో గారు హీరోయిన్ గారు కూడా చాలా మంచి కోఆపరేట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అడిగితే అప్పుడు కోఆపరేట్ చేసి ఈ స్థితికి తీసుకొచ్చారు. చాలా తక్కువ సమయంలో మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా ముందుకు వెళ్ళి January 1st ఇక్కడ ఖచ్చితంగా మూవీ వస్తుంది. మీరందరూ చూసి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ ఐరావతం టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ కాజల్. అందరికంటే ముందు మా అమర్దీప్, ఐ వాంట్ టు కంగ్రాచులేట్ హిమ్. ఈ సినిమా ఐరావతం చాలా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డైరెక్టర్ సుహాస్ గారికి, ప్రొడ్యూసర్ రామ్కి గారికి, బాలయ్య గారికి అండ్ ఎంటైర్ టీమ్, మ్యూజిక్ డైరెక్టర్ సత్య కశ్యప్ గారికి, అండ్ దీంట్లో సాంగ్ రామ్ మిరియాల గారు పాడారు, చాలా చాలా బాగుంది. అండ్ నిన్ననే నాకు లింక్ పంపించాడు, ఓ దేవేరి అనే సాంగ్ సూపర్ గా ఉంది. ఎంతమంది ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ? సూపర్ సూపర్, ఇది కావాల్సిన ఎనర్జీ మాకు. అండ్ అలాగే హీరోయిన్ తన్వికి ఆల్ ద బెస్ట్. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ఐరావతం. థ్యాంక్ యూ ఎంటైర్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఆంటీలియా ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఓటింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కాజల్ ఇప్పుడు గుడ్ ఈవెనింగ్. నన్ను ఇంకా మానస్ మేకర్కి ఇన్వైట్ చేసినందుకు అండ్ సాంగ్ చాలా చాలా బాగుంది. అమర్దీప్ అండ్ నిత్య మీ ఇద్దరి కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ అందరూ చాలా అద్భుతంగా చేశారు. అండ్ తెలుగుగానే కోచ్ ఎండి గారికి, ప్రదీప్ ఎండి నరేంద్ర గారికి చాలా థ్యాంక్స్ అండి. ముందు నేను రెండు గ్రూప్ ఉన్నాయండి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది. ఫస్ట్ గ్రూప్ ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్ అంటే ఫాదర్స్, దే ఆర్ లైక్ ఫాదర్స్ ఫర్ ఎనీ మూవీ. సో వాళ్ళు ఏంటంటే ఒక ఐడియా నమ్మి రామ్కి ముందుకు వచ్చారు, రామ్కి నమ్మి రఘు అంకుల్ ముందుకు వచ్చారు, రఘు అంకుల్ తర్వాత బాలయ్య గారు ముందుకు వచ్చినట్టు వచ్చి వెనకుండి మొత్తం కథ ఆయన నడిపారు. సో రామ్కి గారు మళ్ళీ మాకు ప్రజెంట్స్ అని రేఖ పల్లగారి ఇంటూ ఈ టీమ్ అంతా ఇదంతా మేము కలిసి చాలా ప్రాజెక్టు కొన్ని చోట్ల టఫ్ సిచ్యువేషన్ వచ్చినా వెంటనే చిన్న ప్రాబ్లం వచ్చినట్టే ఓకే లెట్స్ ఇట్ రీషూట్ అంటూ రామ్కి ముందుకు వచ్చాడు. అలా మళ్ళీ కొన్ని కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ బాగా చేసుకుంటూ ఒక చిన్న బెటర్మెంట్ చేసాం. సో తెలియకుండా ఇప్పుడు ఆంటీలియా మాకేంటంటే బాగా అసోసియేషన్, నాకు ఆంటీలియా అంటే ఏంటో తెలియదు ఇక్కడ వచ్చేదాన్ని. వి హ్యావ్ యువర్ ఫుల్ కోఆపరేషన్ అండ్ నాకు ఇక్కడ నాకు ఇంకో సూపర్ హీరోస్ నాకు దొరికిన వాళ్ళు ఎవరంటే ఆంటీలియాలో కిడ్స్, ఆల్ కిడ్స్ డిడ్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ ఇన్ సాంగ్ సీన్స్. ప్రతి చోట వచ్చి వాళ్ళు చింపిరి చింపిరి ఆన్సర్స్ ఇవ్వటం, హీరో కౌంటర్లు ఇవ్వటం వెళ్ళటం. సో ఆంటీలియాతో నాకు తెలియని ఒక అసోసియేషన్ రామ్కి తరఫు నుంచి ఏర్పడింది. అండ్ నరేంద్ర గారు కూడా ఎండి గారి ఇక్కడ వచ్చారు, టచ్ మొబైల్స్ ఆయనదే అని తెలిసింది. సో వెరీ ఆయన గురించి విన్నాను, ఆయన కథ, ఆయన ఎవరు అసలు నరేంద్ర గారు అంటే ఎవరు ఏంటి అనేది తెలుసుకుంటే ఆయన మీద ఒక చిన్న బయోపిక్ తీయొచ్చు అనే ఇన్స్పిరేషన్ నాకు కలిగింది. సో నాకేం, నేను రామ్కి అడుగుతూ ఉంటాను నాకు బయోపిక్స్ కావాలరా, ఎవరైనా లైఫ్ స్టోరీస్ తెలుసుకోవాలి, బికాజ్ ఐ నీడ్ ట్రూ ఈవెంట్స్ అండ్ లైఫ్ కంటెంట్. అంటే ఎవరైతే ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా నేను పడే క్యారెక్టర్స్ ఉంటారో వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే చెప్పలేదు. ఎవరిని పిలుస్తున్నా నరేంద్ర గారు అంటే ఎవరో నాకు తెలియదు, మొత్తం కథ అంతా తెలుసుకుంటే ఆయనదే ఒక బయోపిక్ అవుతుంది నాకు తర్వాత. గ్రేట్ సార్, గ్రేట్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మీరు ఇక్కడ విచ్చేసినందుకు. సో ఇది శాంపిల్ మాత్రమే, ఈ ఈవెంట్ ఒక శాంపిల్ మాత్రమే. నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకా సక్సెస్ఫుల్ గా, ఇంకా గ్రాండ్ గా, ఇంకా డబుల్ ఆఫర్ తో తీస్తాం ఖచ్చితంగా. ఇంకా ఆంటీలియాలో అందరికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే చాలా కోఆపరేటివ్ గా మమ్మల్ని భరించారు. షూటింగ్ చేస్తుంటే వాళ్ళు ఏంటి మేమంతా అప్పుడప్పుడు కాస్త ఇబ్బంది పెట్టినా. సో వెరీ వెరీ థ్యాంక్స్ కిడ్స్ కి, ముఖ్యంగా మై హీరోస్ ఆల్ కిడ్స్. సో థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి
నాకు ఇంకా ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి కారణం మెయిన్ హీరో ఎవరంటే ఈవెంట్ కి మెయిన్ హీరో ఎవరంటే అమర్దీప్ కాదు మా హీరోయిన్ కాదు మెయిన్ హీరో ఎవరంటే సత్య కశ్యప్ సత్య కశ్యప్ వెరీ టాలెంటెడ్ అండ్ జీనియస్ పర్సన్ మ్యూజికల్ నాలెడ్జ్ ఈ పాట బాగా వచ్చింది ట్యూన్ బాగా ఉంది అనుకున్నప్పుడు మా రఘు అంకుల్ ఎక్కువ మాట్లాడుతున్నాను క్షమించండి దీని వెనకాల చాలా శ్రమ ఉంది మాకు ఈ పాట ఇంత బాగా రావడానికి వెనకాల చాలా శ్రమ ఉంది ఇంత ఈజీగా రాదు అంత శ్రమ ఎక్కడ ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలుసుకోవాలి సాంగ్ బాగా వచ్చినప్పుడు రఘు అంకుల్ ఈ పాట ఇంత బాగుంది ట్యూన్ ఇంత బాగా చేశారు సత్య మనం దీనికి మంచి సింగర్ పెడదాం సింగర్ పెడదాం ఎవరో సింగర్ తో కొట్టేద్దామని నేనంటే లేదు లేదు కుదరదని రఘు అంకుల్ ఒక మిరియాల రామ్ మిరియాల ఇట్లాంటి ఆప్షన్స్ ఆయన ఇస్తే మనడు రామ్ మిరియాల అని పట్టుకున్నాడు ఫైనల్లీ రామ్ మిరియాల అంటే ఆయన పట్టుకోవడం కష్టం మూడు నెలలు పట్టింది ఆయనతో పాట పాడించడానికి కథ కథగా వస్తే నాకు ఈ ప్రొడ్యూసర్ సపోర్ట్ చేశారు నాకు సత్య కశ్యప్ సపోర్ట్ చేశారు ఇంకో హీరో ఉన్నాడు పూర్ణాచారి అని సాంగ్ ఇట్లా రాశారు కన్నుల్లో కార్నివాలు నువ్వంటే ఓనమాలు అంటూ ఫిల్మ్ గురించి వస్తే ఐరావతం వాట్ ఈజ్ ఐరావతం ఐరావతం అంటే వైట్ ఎలిఫెంట్ ఇంద్రా స్వామి దాని వెనక ఒక కథ ఉంది ఆ కథ ఎవరు ఐరావతం ఐదారు క్యారెక్టర్స్ ఉంటాయి ఎవరు ఐరావతం అనేది కథ ఏం జరుగుతుంది అనేది కథ ఒక తెల్లటి కెమెరా కూడా యాక్ట్ చేసింది సినిమాలో తెల్లటి కెమెరా వైట్ కెమెరా ద వైట్ కెమెరా సో అదేంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ప్లీజ్ మీరు చూడండి చూస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండ్ నటరాజు లోగో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ థ్యాంక్స్ టు మై హీరో హీరోయిన్ ఫస్ట్ హీరో గురించి మాట్లాడాలి నెక్స్ట్ ఏంటంటే హీరోతో ఎప్పుడు నా గొడవ ఎందుకంటే చిచ్చోరంగా చేసేస్తాడు అంత చిచ్చోరంగా కొంచెం తగ్గించమన్నాను అంటే ఓవర్ ఎనర్జీ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది తప్ప ఎనర్జీ లేక ఇబ్బంది పడలేదు ఆ విధంగా అతను బెనిఫిట్ నాకు తనివి బాంబే వెళ్ళి తిరుగుతూ రోడ్ల మీద పడిపోయి తిరుగుతూ చాలా మందిని చూస్తుండగా ఒక అమ్మాయి తన చూసాం అదే ఉంది అమ్మాయి అనుకున్నాం లాక్ చేసాం తర్వాత తీసుకొచ్చి చూస్తే తెలుగు చక్కగా మాట్లాడేస్తుంది కథంతో తనిది కొంత కథను దోచుకుంది అమర్దీప్ ఆ కథకి రంగులు దిద్దింది నా ప్రొడ్యూసర్స్ ఆ కథ వెనకుండి సరిగమ పలిగించింది సత్య కశ్యప్ సో నాకు సపోర్ట్ చేసింది ఫైనల్గా యాంటీలియా ప్రణీత్ యాంటీలియా సో ఇంత పెద్ద ఫంక్షన్ ఇక్కడ జరగడానికి కూడా వెరీ హ్యాపీ కెమెరామెన్ రవి గారు సినిమాని నీట్ గా ప్యాలెట్ లాగా ఒక నీట్ గా చేశారు సో ఆయనకి ఆ రవి గారికి వెరీ థ్యాంక్స్ ఆయన ఇప్పుడు బెంగళూరు చెక్ చేశాడు వేరే పని ఉందని చాలా మంది డుమ్మా కొట్టారు సార్ డైరెక్టర్ గారు ఇంతకి ఐరావతం అంటే చెప్పలేదు స్టార్టింగ్ నుంచి అలా సస్పెన్స్ లో ఉంచాం మేము సో మీరే చెప్తే బాగుంటుంది ఐరావతం అంటే ఐరావతం అంటే ఇంద్రుడి వాహనం ఐరావతం అంటే ఇంద్రుడి వాహనం తెల్లటి ఏనుగు వైట్ ద వైట్ ఎలిఫెంట్ బట్ ఇక్కడ ఐరావతం ఏంటో చూసి తెలుసుకోవాలి థియేటర్ లో అండ్ ఇది వస్తుంది నెక్స్ట్ మంత్ రిలీజ్ అయిపోతుంది సో యాంటీలియా పీపుల్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ యాక్చువల్గా మన యాంటీలియాని అందంగా చాలా అందంగా తీసాం ఈ సినిమాలో అట్లాగే ఇక్కడికి వచ్చిన నరేంద్ర గారికి అందరికీ ఎనివి మా డైరెక్టర్ అన్నీ మాట్లాడేశాడు ఇంక మాట్లాడడానికి ఏం లేదు కాకపోతే ఏంటంటే మన యాంటీలియా చాలా సపోర్ట్ చేసింది మన యాంటీలియా అసోసియేషన్ చాలా కోఆపరేట్ చేసి షూటింగ్ పర్మిషన్ ఇచ్చి మేము చక్కగా చాలా అందంగా తీసాం మన యాంటీలియాని బ్యూటిఫుల్ గా కొత్త యాంటీలియాని మీరు చూస్తారు అందరూ సినిమా చూడండి థ్యాంక్ యూ ఆల్ చాలా లేట్ నైట్ అయింది ఓకే అయినా కూడా మీరు అందరూ సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ ఆల్ ఓకే థ్యాంక్ యూ మై హీరో డైరెక్టర్ గారు కాశ్యప్ మా మ్యూజిక్ డైరెక్టర్ అందరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు పెద్దలందరికీ థ్యాంక్ యూ